ఇలాంటివేదైనా నాలుగు రకాలు మీరు పెట్టుకోండి. ఈ నాలుగు నిలువు అడ్డం కలిసే సెంటర్ పాయింట్ లో వచ్చేది కొబ్బరి చెట్టు. ఒకటే వస్తుంది, ఒక బాక్స్ కి ఒక కొబ్బరి చెట్టు వస్తుంది. ఎనిమిది పలసాయాన్నితో పాటు తొమ్మిదవది కొబ్బరి చెట్టు. తొమ్మిది ఈ మునగ ఏదైతే ఉందో 36 చెట్లు వస్తాయి 50x50లో. బొప్పాయి 16 వస్తాయి, అరటి 20 వస్తాయి. 36 16 20 72 + 9 81 చెట్లు 50x50లో. ఇవన్నీ ఎంత దొరుకుతాయండి? అంట్లు దొరికి ఆ నెంబర్లు కూడా ఇస్తాము. ఈ 81 చెట్లు వచ్చేది కేవలం 50x50 ఫీట్లో. దీంట్లో 50లో సగం 25కి జామ్ పెట్టాం, 25లో సగం 12.5కి అరటి బొప్పాయి పెట్టుకుంటూ వెళ్తాం. 12.5లో సగం ఎంత? 6.5. 6.5కి మునగ వస్తుంది. అంటే ఎటు మొక్క చూసుకుందా, 6.5 6.5 ఇక్కడ 6 క్వార్టర్ ఎటు చూస్తా. ఇక దీంట్లో మనకి ఆదాయం ఏంటి, ఇది ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే మనం ఏది కూడా బజార్ మీద ఆధారపడకూడదు. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, విషం కొనుక్కుని తింటున్నాం. ఏ వస్తువు కొనడానికి వీల్లేదు ఇక్కడ, అంటే తీరిక సమయం లేదు. అదే మీ సొంత పొలం అనుకోండి, పక్కన ఇంకా ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు వచ్చినాయి కదా, ఇది ఆలుగడ్డ, ఇది టమాటా, ఇది దేశీ టమాటా. ఇప్పుడు ఈ లైన్ టమాటా మీకు కనబడుతున్నాయి కదా, ఇది ఒక ఇంటికి ఎక్కువ తక్కువ? ఎక్కువ. మరి ఇవన్నీ ఎంత తింటాం, మరి అమ్మాల్సిందే కదా. ఇక చివరి వరకు ఉన్నాయి, ఆ చివరి వరకు. మరి దీని లెక్కలు నేను కట్టట్లా, ఇది తింటాకే మీకు నేను చెప్పేది. ఇప్పుడు ఈ మునగ 36 చెట్లు వస్తాయి, అరటి 20 వస్తాయి, దీనికి గొంగడి పురుగులు రాదండి, బొప్పాయి 16 వచ్చిన అది ఏం కాదు. మనం మధ్య కలుపుకుందాం. ఆరు పావు మొక్కకి మొక్కకి అయినప్పుడు మధ్యలో 2 అడుగులు వెడల్పు కాలువ, 2 అడుగులు వెడల్పు కాలువ, లోతు వచ్చేసి అడుగు. ఈ లోతు కూడా కింద భాగం అడుగే, వి షేప్ ఉంటుంది కాలువ. ఎందుకంటే మనం గట్ల మీద నడిచినప్పుడు కరెక్ట్ గా పైన 2 కింద 2 తీసినప్పుడు గడ్డలు కరిగి కాలువ పూడుకుపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా చెరువులు కూడా ఇవన్నీ కూడా ఇలా ఎందుకు తవ్వుతారంటే పట్టలు కరగకుండా అదే షేప్ మనం కూడా తీసుకోవాలి. అప్పుడు మనం గట్టు మీద నడిచినా కూడా మట్టి మన బరువుకి కరగకుండా ఉంటుంది. అది ఈ లైన్ లో ఇక్కడ తోటకూర ఒకటి తీసుకున్నాము, ఇక్కడ అల్లం పెట్టుకున్నాము. ప్రత్యేకంగా నీళ్లు దేనికి దానికి పోయటం అనేది లేదు, చిన్నతనంలో అయితే పోసుకోవాలి మాన్యువల్గా. ఎందుకంటే డిస్టెన్స్ 6.5 కాబట్టి ఇక్కడ నీళ్లు పెడితే ఎక్కువ నీళ్లు వృధా అవుతాయి, ఆ తేమ లాక్కుంటే టైం పడుతుంది. అప్పుడు నీళ్లు పోసుకోండి మొదటి 3 నెలల నుంచి 6 నెలలు తర్వాత. మీకు ఇది కాలువలో పెట్టినప్పుడు ఈ వేరు వ్యవస్థ అనేది తీసుకుంటుంది. పైకి ఎప్పుడు ఇలా వాతావరణం ఎండిపోయినట్టు భూమి, అది లోపల మాత్రం విపరీతమైన మాయిశ్చర్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనం అల్లం పెట్టుకున్నాము సార్. ఈ టమాటా దేని కింద పెట్టాలో అక్కడ మేము ఆవాలు తీసుకున్నాం, ఇక్కడ అరటినది అక్కడ అరటినది, అక్కడ ఆవాలు తీసుకున్నాం, ఇక్కడ అల్లం తీసుకున్నాం. అంటే ఈ గాలికి వచ్చే షేడ్ వల్ల ఏ పంట అయినా వస్తుంది. ఇప్పుడు ఈ మునగ థిక్ షేడ్ ఉండదు, పల్సగా ఉంటుంది. మీకు ఎక్కడన్నా మునగ టమాటాలు ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదు, బాగానే కనబడుతున్నాయి. అంటే ఈ ఎండ దానికి సరిపోతుంది అనేది రుజువు చేస్తుంది. అరటిలో మాత్రం అల్లం వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, అల్లం ఇది ఒక ఆకు వేస్తున్నాము. పాలకూర వేస్తే మళ్ళీ పాలకూర వేస్తాము. మిర్చి, ఇది సూరజ్ముఖి అంటారు, ఆకాశం వేసుకోవచ్చు. విపరీతమైన ఘాటు ఉంటుంది ఇది, ఇది ఒక రకం మిర్చి. మీరు ఎప్పుడు నడిచినా ఈ కాలువల్లో నడవాలి, నాతో పాటు నడవాలంటే ఇట్లా ఉండండి. మీరు రావాలంటే దాంట్లోకి రావచ్చు, 4 రైతులు. ఏం కావు, ఏం పురుగులు ఉండవు, ఏం ఉండవు, మనుషులే పెద్ద పురుగులు. అవును అవును, ఏముంటుంది దీంట్లో ఉంటుంది. ఇది అవిస, దీని పువ్వుని కూడా కూరల్లో వండుతారు, రాయలసీమలో ముఖ్యంగా కడపలో ఎక్కువ తింటారు.
दी पसग्रास कड़ी इधर नाइट्रोजन फिक्सेशन मुफ आर से मुनको इधर पालेकर अड़वन चूस मूड वंत वंत नाइट्रोजन फिक्सेशन जो अटा अड़ो दमूना इक एन चटो मुफ आर से मुनग पड़ा जरिए मुफ आर मुन इधर मार्केट चुस्ते दी आवल की पसग्रास मन पपलेको पुव तो कूर वो मन मल्ली आलूगड्डे मिर्चा गोंगूर वैसा लास्ट टाइम गोंगूर नागल वो आकल मीसी मल्स మనము వాటర్ ఎప్పుడు స్టార్టింగ్ లో ఇస్తామండి దీనికి చెప్తా నేను ప్రశ్నని రాసుకోండి ఎలా వాళ్ళు వాటర్ ఇస్తారు మళ్ళీ ఈ లైన్ లో ఒక నలుగురు ఐదుగురు నాతో పాటు నలుగురు ఐదుగురు ఈ లైన్ లో నలుగురు ఐదుగురు అసలు మీరు చెప్పులు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు చెప్పులు ఇస్తారు అసలు भय निजा मन अच्छे चुके दाखिल होमियोपति मंदी आ मंद नुक्त पद निशा सर की मेमे वे मंदिर बतिकिचा एला पाइना सर तेलना एंड्र कपैना सर होमियोपति मंद नाजा अभी मन कार्यलय में दी अदाट अंदर की अच्छे मलचिंग कहजाने मेड़ मेड़ मेल पावनी पागन तीस नील अंत मृदु मृदु मट्टी मुन अरसी अरसी गल कड़ता केवल मलचिंग जीवामृत तो तैयार चसा चूस्ते चमेला दी गल वे अंतर चुट रिमूव चस्ता उ प्रती नागर रोजल की पुव स्टार्ट तरवा अटिपाली पुव स्टार्ट तरह इधर ఇది నెక్స్ట్ జనరేషన్ ఇది పువ్వు స్టార్ట్ అయినా కూడా ఇటు పెట్టాలి పువ్వు వచ్చేంత వరకు తీస్తానే ఉండాలి తీస్తే అంత బలం ఉంది దీనికి ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఇంకా ఆ చెట్టు పడదు మనం నాలుగైదు పెంచాం అనుకోండి చాలా పిలకలు వస్తే చాలా గెల్లలు వస్తాయని ఇది వీక్ అవుద్ది దాంతో పాటు ఉత్పత్తి కూడా తగ్గుతది దీన్ని అప్పుడు కట్ చేసేయా ఉండాలి ఇప్పటికి చేసి ఆ ఈ పంట అయిన తర్వాత ఆ గెల కోసిన తర్వాత దీని సగం కోసేసి ఈ ఆకుల్నిన్నిటిని కూడా మల్చింగ్ చేసేస్తాము దీని ఎనర్జీ అంతా కూడా తల్లి కడుపులో మనం బొడ్డు ద్వారా మనకి అలంతు దీని నుంచి దీని ఎనర్జీ ఇది తీసుకుంటుంది అంటే ఎంత వరకు కట్ చేస్తారు మనకి అందుబాటులో ఎంత వరకు అయితే అంత అది కట్ చేస్తారు ఇది అట్లా వదిలిపెట్టేస్తాం మీకు ఐ కూడా చూపిస్తాను ఇక్కడ కట్ చేసిన ఉన్నాయి ఈ రోజు మనకి కూర కూడా ఈ అరటికాయలతోనే వండాం కూర ఇది వరకు ఏంటి సార్ దీని కర్పూర అంటారు ఇది పండిన తర్వాత మీకు yellow కలర్ వచ్చిన తర్వాత 10 to 15 డేస్ ఉంటుంది మార్కెట్ అంటే మీ త్వరగా కుళ్ళిపోతం అనేది దీంట్లో ఉండదు పైన yellow స్కిన్ అంతా కూడా బ్లాక్ స్కిన్ అవుతది ఆయన లోపల పండు మాత్రం హార్డ్ గానే ఉంటది స్వీట్నెస్ పెరుగుద్ది స్కిన్ అనేది ఇంకా పల్సన్ అవుతది ఇది ఈ ప్రకృతి రసాయనంలో నేను అట్టి పెట్టిన దాంట్లో 14 డేస్ వరకు పండుంది పండిన తర్వాత సార్ పసుపు అల్లం మనం ఈ కాల్వల పంట ఉన్నట్లు మధ్యలో పెట్టొచ్చు మీరు అక్కడ మధ్యలో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు ఏదైనా ఆకుకూరలు వేసుకోవచ్చు కానీ ఇది మాత్రం దుంప ఈ మాత్రం దానిమ్మడే ఉంది కాలకొంటే ఉంది ఆ కాలకొంటే అక్కడ కూడా పెట్టొచ్చు ఇప్పుడు మీ కాల్ కింద ఏమేం పెట్టుకోవచ్చు సార్ కాల్వల మీ ఎదురుగా కొత్తిమీర ఉంది సార్ అదంతా మీ వెనక ఆటు పక్కన కొత్తిమీర ఉంది చూడండి మీకు అటు సైడ్ కూడా ఉంది కొత్తిమీర కొంచెం కొంచెం ఇట్లా ఇది ఏదో ఒక ఆకుకూర దీంట్లో పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు పాలేకర్ గారు చెప్పిన దాంట్లో నేను చేసింది 10% ఇక్కడ 90% నేను చేయలా
నాకున్న వ్యాపకాలు తిరుగుడు వల్ల నేను 15 వారం రోజులకి ఒకసారి వస్తా ఇక్కడికి. మరి రాష్ట్రంలో తిరుగుతూ ఉంటున్నా కదా, అందుకే నాకు మీరు ఇలా తిరిగే కార్యక్రమాలు మీకు లేవు. మీ పొలం తీసుకుంటే మీరు చేసుకుంటే 100కి 100% మీరు చేయగలుగుతారు. ఇది పాసిబుల్ అని చెప్పడానికి మాత్రమే నేను పరిచయం చేస్తున్నాను. ఇది గోంగూర 4 కేజీలు ఇత్తనం వచ్చిన తర్వాత నేను మల్చింగ్ వాడేస్తాను. ఇక్కడ ఏది తగలబెట్టేది లేదు, అన్నీ కూడా భూమికి అర్పించటమే కృతజ్ఞత భావంతో. ఇప్పుడు దీంట్లో మీకు లెక్కలు ఎందుకు చేయాలి? ఇది ముందు మనం విషలేని ఆహారం మన కొడుకులకి మన మనవాళ్ళకి తినిపించాలి, మన సొసైటీ మొత్తం తినాలి. ఇక్కడ అల్లం పెట్టి ఇది ఉల్లి పెట్టాం, అక్కడ కొత్తిమీర పెట్టాం, ఇక్కడ మిర్చి పెట్టాం. ఇంటికి కావాల్సిన అప్పుడప్పుడు కట్ చేసి తీసుకుంటాం అయిపోద్ది కదా. సంచి పట్టుకుని బజార్కి వెళ్ళాల్సిన పని జీవితంలో రాదు. ఏ ఆకుకూర ఉంటే ఆకుకూరతో తింటారు. చుక్కకూర ఒకరోజు తింటారు, అక్కడ ఇది ఉంది పొరగంట ఆకుకూర, ఇంకో చోట గోంగూర ఉంది, కొత్తిమీర రైస్ చేసుకుంటాం. ఏదో ఒక వెరైటీతో భోజనం చేస్తాం. బజారు సంచి అనేది రెండు మర్చిపోతాం. ఇక్కడ ఇంకా దీంట్లో ఒక 50x50లో వచ్చే ఆదాయం మీకు చెప్తా. 50x50 ఎక్కడ వరకు ఉందంటే మనకి బోర్డర్ ఇది కార్నర్, అక్కడ నేరేడు చెట్టు తీసాం కదా, ఈ కార్నర్ లో ఇక్కడ మామిడి ఇది ఇక్కడ కంప్లీట్ అయింది 50x50. ఇక్కడ నుంచి అట్లా చూస్తే అది అక్కడ పప్పర మనస ఇది ఇది ఈ కార్నర్ లో గ్రీన్ మిడిల్ లో ఉంది సార్, ఇది 50x50. ఈ సెంటర్ లో ఉన్నది కొబ్బరి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు సార్ సెంటర్. ఇది ఇక్కడ నేను బాదం పెట్టుకున్నా, నాకు ఇష్టమైన ఇక్కడ యాక్చువల్ గా జామ పెట్టాలి. బై మిస్టేక్ వాళ్ళు పెట్ట ఇది మహావృక్ష కౌంట్ లోకి వస్తుంది, కానీ ఇక్కడ జామ పెట్టాలి వాళ్ళు చేశారు పిల్లలు. ఇది ఇక్కడ మనకు ఆదాయం మీకు చెప్తా. ఇది ఇంకొక నెలలో తయారవుతుంది పసుపు. పచ్చిపసుపుని ఇలా పసుపుని మనం అల్లాన్ని పేస్ట్ చేసుకున్నట్టు నూరి కూరల్లో కూడా ఇది వాడుకుంటే చాలా మంచిది. పూర్వం అలాగే తినేవాళ్ళు, ఈ పరిశ్రమలు రాకముందు ఇలాగే అల్లాన్ని ఎప్పటికప్పుడు నూరి వేసుకునేవాళ్ళు. ఇది దీంట్లో ఇలా వాడటం వల్ల మనకి క్యాన్సర్ అనేది ఇంకా కుర్కుమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సుమారుగా ఇంత ఎన్ని గ్రాములు ఉండొచ్చు మేంచిన? పావు కేజీ ఉంటుంది, 200 గ్రామ్స్, హాఫ్ కేజీ పావు కేజీ 200 గ్రామ్స్. ఇది 300 గ్రామ్స్ మనం పెట్టుకుందాం. ఇలాంటిది 50x50లో మీరు చూస్తున్నారు కదా, ఈ 50x50లో సుమారు ఇది మీకు ఒక 100 కేజీస్ వెళ్తుంది. చూసుకుంటే ఇవన్నీ 100 కేజీస్ అంటే కేజీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 80 రూపాయలు. కానీ పచ్చిదానికి ఇంకా రేటు తగ్గుద్ది. ఎంత పెట్టుకుందాం? 30 రూపాయలు పెట్టుకుందాం. 30 రూపీస్ ఇంటూ 100 కేజీ 3000. ఈ గెల అమ్మితే ఎంత వస్తుంది మనకి? 300 to 400. 300 పెట్టుకుందాం. 300 × 20 6000. ఇంకా వన్ ఇయర్, ఇది వన్ ఇయర్లో వచ్చే పంటలు ఏంటంటే మీకు మునగ, బొప్పాయి, అరటి, ఇవన్నీ సంవత్సరంలో ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ ఇంకా ఇవి 20 చెట్లు వస్తున్నాయి కదా, బొప్పాయి వచ్చి 16 వస్తాయి. 16 అంటే చెట్టుకి 50 కేజీలు, నాకు పోయినాయి కాకపోతే 50 కేజీలు అంటే 8 × 16 800 కేజీ 10 రూపాయలు
అంటే చెట్లు గాలికి పడిపోయింది, ఫ్లడ్స్ వచ్చినాయి నాకు లాస్ట్ టైం పోయింది. అంటే ఇప్పుడు 10 రూపాయలు మనకి దొరుకుతుంది రైతుకి, రైతుకి 10 రూపాయలు ఆయగదు దొరుకుతుంది కదా. అంటే ఇప్పుడు ఎన్ని కేజీలు అయింది, 800 కేజీ ఇంటూ 10 రూపాయలు 8,000. దీంట్లో మనం కూరగాయలు లెక్కలు కట్టలా, టమాటాలు వేలా, ఆకుకూరలు వేలా, ఇంకా కంద ఉంది లాస్ట్ టైం కంద. మునగ 100 రూపాయలు కాడ, 100 కే వస్తాయి ఒక చెట్టుకి, 100 కాయలు సంవత్సరానికి. ఆకులు లెక్క కూడా పెడదాం, చెట్టుకి 100 కాయలు సంవత్సరానికి, 36 చెట్లు 3,600 రూపాయలు అంటే ఎప్పుడైనా మనం అమ్మగలుగుతాం రూపాయి అనేది ఈజీ. ఇప్పుడు ఇవన్నీ లెక్క చూసుకుంటే మనకి ఒక ఆదాయం వచ్చి ఉంటుంది. ఎందుకు చూడండి, 20,000 ఇలాంటివి 12 బాక్సులు ఎకరంలో 2,40,000. ఇప్పుడు రేట్లు మరి మన అబ్నార్మల్ చెప్పేసాం కదా, ఎందుకు తక్కువ చేసాం? స్థానికంగానే మనం అమ్మాలి ఇవి. మన మార్కెట్కి వెళ్తాకి ట్రాన్స్పోర్ట్, వెహికల్, ఎంప్లాయీ ఈ ఖర్చులు ఇచ్చి సిటీలో దీని గురించి తెలియనివాడికి అమ్ముతాం కన్నా ఊర్లో తెలిసినోడికి ఈ ధరకు అమ్మితే వాడు రేపే మార్కెట్ చేస్తాడు. మనం అందరం ట్రాన్స్పోర్ట్కి డబ్బులు పెడుతున్నాం, స్థానికులు తినిపిస్తే సాగు విస్తరణ పెరుగుతుంది, రేపు ఇంకోటి మనకు జాయిన్ అవుతాడు. ఇంకోటి ఇది మీరు కమర్షియల్గా దీన్ని చూడమాకండి, నేను చెప్పేది 50/50 20,000 మీకు వచ్చింది కదా. అసలు ముందు మనం 3 పూట్లు ఏం తింటున్నాం ఇదే ప్రశ్న, ఉదయం నుంచి రాత్రి వరకు. ఇక్కడ ఈ వాతావరణంలో గడపటం వల్ల పసుపు నుంచి వచ్చే ఒక ఔషధం ఉంటుంది, కొత్తిమీర నుంచి వచ్చే ఒక ఔషధం ఉంటుంది, దీని నుంచి ప్రతిదీ ఔషధమే కదా. ఈ ఆక్సిజన్ ఒకటి ఉంటుంది కదా, ఇది దీన్ని ఎంత పెట్టి కొంటాం మనం? కొనలేం కదా. అదే వరి చేనులోకి వెళ్ళి కూర్చోగలుగుతామా? ఏం చేయలేము, ఏం చేయలేము. అవును, ఇంకా దీంట్లో మీరు ఉల్లి పెట్టుకున్నాక ఇది వచ్చేసి నల్లేరు, ఈ దీన్ని మునగ చెట్టుకి పాకించవచ్చు. ఇంకా చామగడ్డ వేసాం ఆ లైన్లో ఉంది, ఆలుగడ్డ అక్కడ చేసాం, చామగడ్డ ఉంది అవతల, క్యారెట్ ఉంది. ఇలా ఇంటికి కావాల్సిన రోజుకు రకమైన వైవిధ్యమైన ఆకుకూరలు కూరగాయలతో భోజనం చేస్తాం. 3 పూట్ల ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి చూడండి, 9 రకాల పళ్ళు ఉన్నాయి. అరటి ఉంది 10, ఇంకొకటి వచ్చేసి 12 బొప్పాయి ఉంది. 12 రకాల పళ్ళు సంవత్సరం మొత్తం మీద ఏదో ఒక పండు 2 పళ్ళు ఇంట్లో ఉంటాయి మనకి కదా. ఇంకా దీంట్లో మనం జామ, మిడిల్ ప్లాంట్స్, అవి బిగ్ ట్రీస్, అవి కౌంట్ చేయాల, అవి ఆదాయం చాలా రోజులకు వస్తుంది, లేట్గా వస్తుంది. కానీ మనకి ఈ విధంగా చూస్తుంటే ఎకరంలో 2 లక్షలు కనపడుతుంది కదా. 2 లక్షల్లో ప్రతికూల వాతావరణం, ఇంకా ఏదో జరిగింది మనకి కష్టమైంది, ఇంకా 1 లక్ష రూపాయలు తీసేయండి, 1 లక్ష గ్యారంటీ కదా. ఇది మనం భూమి తాపాన్ని తగ్గేసేది, రకరకాల జీవరాశులు మనం చేసే ఈ పంట పొలాల్లో తిరుగుతూ ఉంటే ఆనందంగా మనం 3 పూట్ల మంచి భోజనం చేస్తున్నాం, డాక్టర్ అవసరం లేకుండా బతుకుతున్నాం. ఇది విధిగా మీరు 50/50 ఒక నమూనా చేయండి, మీకు ధైర్యం నమ్మకం వచ్చినాక 1 ఎకరం చేయండి, ఎకరం మించి మీరు చేయలేరు. దీన్ని మనుషులు ఇన్వాల్వ్ చేసే పని కాదు, ఇది ఒక భక్తి శ్రద్ధలతో ఒక పవిత్ర భావంతో చేస్తే 1 ఎకరం మించి మనం చేయలేం. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, మనుషులు పెట్టి చేసే పనులు కాదు ఇది. ఎందుకంటే భార్య, భర్త, కొడుకు, కోడలు 4 కలిసి 1 ఎకరం చేయగలుగుతారు. అసలు సిటీకి వెళ్ళి మనం సంపాదించే దాంట్లో చూసుకుంటే ఇలాంటి భోజనం చేసి ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంత ఆరోగ్యం, మానసిక ఒత్తిడి ఉండదు, ప్రశాంతత ఉంటుంది, ఇంకేం కావాలి మనకి? ఆవు ఉంటుంది, ఒక పాలు దొరుకుతాయి రాత్రికి, ఇంకా లేదు ఎందుకు వెళ్ళాలి మనం పట్టణానికి నగరానికి? దీంట్లో లోపాలు మీకు సందేహాలు ఏమైనా ఉంటే చెప్పండి, మనం అలా ముందుకెళ్దాం. ఇక్కడ ఇది ఈ అరటి చెట్టు పక్కనే మళ్ళీ ఇది వచ్చింది కదా, ఇంటే గ్యాప్ లో పెట్టుకోవచ్చు. ఇది ఏం జరిగిందంటే దీన్ని అంతకు ముందు ప్లాంటేషన్ చేద్దాం అంటున్నప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఈ కాలువలు తీసుకున్నప్పుడు మట్టి కింద పడి 1-2 పళ్ళు వచ్చినాయి. ఇది మేము ప్లాన్ గా చేసి పెట్టింది కాదు,
చెట్టు ఇంత లావైనా చూసి చూసి పట్టుబుద్ధి కాలే ఇక్కడ ఇంకో విషయం తెలిసింది ఈ డిస్టెన్స్ ఇలా పెట్టినా ఇది బలంగా వచ్చింది అది బలంగా వచ్చింది ఒక ప్రయోగం కింద ఇది అయింది ఈ చిలకలు ఇలా వచ్చినాయి కదా దాన్ని తీసి మనం వేరే కడ పెట్టుకోవాలి పెట్టుకునే అవకాశం ఉంది 500 ఇయర్స్ మీ మనవాళ్ళు 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 కూడా ఇలాగే ఉంటుంది అలా ఉంచకూడదు ఇది ఎప్పుడైతే పువ్వు స్టార్ట్ అయిందో పువ్వు స్టార్ట్ అయిన తర్వాత ఫ్లవర్ వచ్చింది చూసారు కింద ఇది ఇంకొక వారం రోజులు గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినట్టు కావు దాన్ని రిమూవ్ చేయాలి రిమూవ్ చేయబోతే అక్కడ చూసారా దాన్ని రిమూవ్ చేసాను చూసారా రిమూవ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ టాప్ టు బాటమ్ ఇంచుమించు 80% డిఫరెన్స్ లో వచ్చేస్తుంది సైజ్ అది కట్ చేయలేదు అనుకోండి ఎనర్జీ తీసుకుని చిన్న కివరికి వచ్చేసరికి చివరికి చిన్న సైజ్ కాయలు వస్తాయి ఇది గ్యాప్ రాగానే ఇంకా వారం రోజులు దీన్ని తీసేయాలి దీన్ని దీన్ని రాలిపోతుంది అది దాన్ని తీసేయాలి కత్తితో మన కట్ చేసేయాలి చాక్ మన తర్వాత పెరుగుద్ది అది కాయలు వస్తున్నాయి కదా కాయ సైజ్ చిన్నగా అవడమే కాకుండా అది పూతలాగానే రాలిపోతుంటది అప్పుడు నాటికి కట్ చేసినట్టు అయితే ఆ ఉన్న బలం దాది అప్పుడు అక్కడ ఉంది కదా పక్కన అలా వస్తుంది అనమాట అది కట్ చేయకపోతే అది ఇలాగే ఆలస్యం తోకలా కిందకు వచ్చేస్తాయి చాలా చోట్ల చాలా మంది కట్ చేయరు అది ఏం ఉపయోగం లేదు మళ్ళీ వస్తా ఉంటది మళ్ళీ కట్ చేస్తా ఉంటుంది ఇప్పుడు గడ్డం చేసుకుంటున్నారా సేమ్ ఎంత ఇది అంతే లేదంటే ఎవరు రైతులు వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చే క్రమంలో దీనికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీయాలి తీసిస్తే ఇచ్చేస్తే అయిపోద్ది ఇలా ఒక 5-6 సార్లు కట్ చేస్తే రాదు ఇలా అయిపోద్ది ఇది ఇప్పుడు ఈ డిస్టెన్స్ లో మనం పెట్టిన ఈ గెల బలంగానే ఉంది ఇది బలంగా ఉంది ఇది ఒక ప్రయోగం అయింది కదా అట్లా 500 సంవత్సరాలు ఈ భూమి అన్నాళ్ళు అండ్ ఈ కాల్వలు ఈ బెడ్ వేసింది కాల్వల మట్టేనా లేకుంటే కాల్వల మట్టి బయట ఒక స్పూన్ బయటికి మనం వద్దు భవిష్యత్తులో మన మట్టినే ఈ విధంగా చేసుకోవటం వల్ల నీళ్లు పెట్టినప్పుడు తేమ అనేది చిన్న మొక్కలకి ఇబ్బంది లేకుండా చూడండి 4-5 కాయలు ఇంట్లో కూరలకు వచ్చేస్తాయి ఏం కావాలి ఈ కాలం అనేది 6 ఉంపావు మొక్కకి మొక్కకి 6 ఉంపావు ఈ మొక్క ఈ మొక్క 6 ఉంపావు ఆ మొక్క మొక్క 6 ఉంపావు 6 ఉంపావులో మధ్యలో 2 అడుగులు కాలువ 4.5 బెడ్ అవుతాయి పొడిగా ఉంది మీకు అదే అడవిలో దేవుడు ఎక్కడ డ్రిప్ పెట్టాలి వాటర్ సోర్స్ తక్కువ ఉన్న కట్ట ఏం చేయాలి సార్ మరి చెప్తా అంటే మినిమం ఉంటది కదా దానికి దీనికి 4 అడుగులు డిఫరెన్స్ భూమి మరి ఎంత మాయిశ్చర్ ఎక్కడ నుంచి వచ్చింది దీన్ని తగలబెట్టకుండా ఢిల్లీలంతా తగలబెట్టి అలా పొగలన్నీ ఢిల్లీకి చూస్తున్నారు హర్యానా పంజాబ్ అలా కాకుండా ఇది భూమిని కప్పబెడితే మన శరీరాన్ని ఎలా కప్పుకున్నాం భూమిని కూడా నగ్నంగా ఉంచకుండా కప్పమంటాడు పాలేకర్ గారు ఇది బంగారంతో సమానం భూమికి ఆభరణం ఇంక ఇలా ఉన్నప్పుడు ఎంతో పరిమళం ఉంటుంది మట్టి మంచి స్మెల్ తినాలంటే బాక్స్ ఇది జామ ఇది కొబ్బరి ఇప్పుడు మన సెకండ్ బాక్స్ ఇలా దీనికి సెంటర్లో అది కొబ్బరి
భూమి అన్నపూర్ణే సార్. తక్కువ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డ్రిప్కి వెళ్ళిపోండి. ఇంకొకటి డ్రిప్ కన్నా కొంచెం బెటర్ వాటర్ ఉందనుకోండి, ఇరిగేషన్ ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చేసేయండి. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీకు ఇప్పుడు మీకు మట్టిని చూపించాను కదా, ఈ తేమ అనేది మీకు నేను బీజాపూర్లో చూసింది 2 నెలలకు తడి పెడుతున్నాడు ఆయన. ఒక చెరుకు ఇప్పుడు ఉన్న దానికి డ్రిప్ వస్తుంది, ఇదై కొంచెం కొంచెంగా డ్రిప్ తీసేసేసేయండి. తీసేసేసి మీరు మీ మీ పొలంలో 10% చెరువు తవ్వండి. బోరుకు సమీపంలో చెరువు తవ్వితే ఏమవుతుందంటే నీళ్ళు నిలబడుతున్నప్పుడు అక్కడ మాయిశ్చర్ అనేది ఎప్పుడు ఉంటుంది, దీనివల్ల రీటైన్ అవుతుంది మాయిశ్చర్. ఆ చెరువు వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, అప్పుడు మీరు ఫ్లడ్ ఇరిగేషన్కి వచ్చేయచ్చు. ఫ్లడ్ ఇరిగేషన్ అనేది ఏంటంటే మీకు కేవలం మొక్కలకు నీరు కాదు, ముందు ఈ భూమి అంతా కూడా వానపాముల సహాయం చేయడానికి రంధ్రాలు పెడతాకి మైక్రో క్లైమేట్. మీరు చెప్పులతో వచ్చారు కదా, మీకు తెలియట్లా చెప్పులు తీసి చూస్తే నా నేల అంత మెత్తగా ఉంటుంది, మీకు అర్థం ఉంటుంది ఇక్కడ ఉంది కదా. ఇది కేవలం ఎలా అయిందంటే అమ్మ కాలువల్లోనే నడవాలమ్మా, కాలువల నుంచి అమ్మా మెల్ల చూస్తుంటే కాలువల నుంచి. ఈ విధంగా తేమ శాతాన్ని పెంచుద్ది ఇది. అందుకనే మనం డ్రిప్ అనేది టెంపరీ సొల్యూషన్, మొక్కకి నీళ్ళు ఇస్తున్నాం. మొక్కకి నీళ్ళతో పాటు వానపాములు సూక్ష్మజీవులు జీవాంశం ద్వారా మనం ఏదైతే పెంచామో దాన్ని కాపాడాలంటే ఈ ఈ ఎండిపోయిన ఆకుల వల్ల అక్కడ వాతావరణం సూక్ష్మ వాతావరణం ఉంటుంది, మనం ఇచ్చిన నీళ్ళు కూడా త్వరగా ఆవిరి కాకుండా ఇది కాపాడుద్ది అన్నమాట. పదును అనేది ఇప్పుడు మీకు డిఫరెన్సు అక్కడికి ఇక్కడికి చూసారా ఎంత ఎండ్ అవుతుంది మట్టి. ఇది ఎప్పటికీ 365 రోజులు ఉంటుంది. ఇది కొంతమంది రైతులు నేను చూసింది 18 అంగుళాలు చేశారు భూమి నుంచి, మల్చింగ్ భూమి నుంచి 18 అంగుళాలు అంటే 1.5 ఫీట్. 1.5 ఫీట్ అంటే ఎంత చేశారు, చేస్తే వాళ్ళ చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. లోపల అవన్నీ తీసి లడ్డు తయారు చేశాడు ఆయన మార్చిలో వెళ్తే మేము. ఇంకా నీళ్ళు ఎందుకు అవసరం, అది 2 నెలలకు తడి పెడుతున్నాడు. మల్చింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనం మల్చింగ్ దృష్టిలో పెట్టలేదు. పాలేకర విధానం లేదు, జీవామృతం తయారు చేస్తున్నారంటే 4 చక్రాలు ఉంటేనే వాహనం కదులుద్ది. మరి జీవామృతం అనేది 1 చక్రమే, 3 చక్రాలు మనం పట్టించుకోవట్లా ప్రయాణం సాగదు. 4 చక్రాలు బాగుంటేనే కదా బండి కదిలేది. అందరూ జీవామృతం మీద చేస్తున్నారు కానీ తితిమ పనులు ఎవరు చేయట్లా. ఇక్కడ కూడా మల్చింగ్ వేయాలి బెడ్ పైన, లైవ్ మల్చింగ్. అది అది ఆకుకూర కదా మీరు తింటున్నారు, లైవ్ మల్చింగ్. ఇది స్ట్రా మల్చింగ్. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ గడ్డి పండించాము, గడ్డి ఎంత వచ్చేసింది. నీరు పారించిన తర్వాత మల్చింగ్ చేయాలి. ఎన్ని క్రాప్ స్ట్రా మల్చింగ్ చేసే చెరుకు రసం పప్పిప్పు ఉంటుంది బజార్లో, అవి తీసుకొచ్చి చేసేసేయండి. నాకు చెరుకు షాప్ ఉంది, చెరుకు రసం అక్కడ అమ్ముతున్నాం, పంట ఇక్కడ పండిస్తున్నాం, కారు మళ్ళీ ఖాళీగా వస్తే తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకుంటున్నా. అలా చెరుకు కొబ్బరి బొండాలు ఉంటాయి రోడ్డు మీద తాగి పడేస్తున్నారు కదా, అవి కట్ చేసి 2 ముక్కలు అవి కూడా మల్చింగ్ చేయచ్చు. ఎందుకంటే వాళ్ళ పాము పెస్ట్ కంట్రోల్ దీనికి పురుగులకు మందు అంటే పాలేకర్ గారు ఒక మంచి మాట మాట్లాడు, పురుగు నీ బుర్రలో ఉందంటే అది. మరి ఇక్కడ మేము ఏం కంట్రోల్ లేదు. మళ్ళీ అరటికాయలు చూడండి, పసుపు చూడండి, అక్కర్లు అంటే సహజంగానే దేశీయ విత్తనాలకి రెసిస్టెన్స్ ఏదో ఉంటుంది
వాడాల్సింది మేము వాడతాం, మీ మాత్రం సరిపోతుంది వేపాకు ఆవు మూత్రం. అంతకు మించి నేను ఇన్నేళ్లలో పాలేకర్ గారు చెప్పే అస్త్రాలు నేను తయారు చేయలే. ఏది దశపర్ణి కషాయము ఇంకోటి చెప్తారు కదా అగ్నాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అగ్నాస్త్రం తయారు చేసి మనం నిలబడలేము అక్కడ. ఇంత పసి మొక్కల మీద మనం ఎందుకు స్ప్రే చేయాలి అంటే ఎందుకు చెప్పారు ఇవన్నీ అడిగి అడిగే పాలేకర్ గారిని. ఇప్పుడు కొంతమంది ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది మంది వేస్తే కానీ నా జ్వరం తగ్గదంట, అలాగే సైకలాజికల్గా అలాంటి నిజానికి అక్కర్లేదు ఏమి. నేను ఎప్పుడు వాడలేదు, వాడాల్సి వస్తే వాడండి మంచిదే కానీ అవసరం లేదు నా దాంట్లో. ఆయన కూడా ఏంటంటే ఇవన్నీ చెప్తేనే వాళ్ళు అమ్ముతారనే దాన్ని చెప్పారు. ఇన్ని ఏళ్లలో కూడా నేను వాడిన నేమాస్త్రమే, నేమాస్త్రం నుంచి నేను ఏం వాడలేదు. కొంత ఆవుమూత్రం డైల్యూట్ చేసి కూడా కొట్టాం కొన్ని వాటికి. అంటే డిసీజ్ కారణం తొలిచే పురుగు మెడ వాల్చేస్తే వంగకి బాగా వంగకి మెడకే వాల్చేస్తే మెడవిరుపు అంటారు వాటికి నేమాస్త్రం వాడాము. ఏదైనా తెల్ల బూజులాగా ఫంగి సైడ్ వస్తే ఆవు మజ్జిగ వాడతాము స్ప్రే చేయడం. స్ప్రే మరి ఈ పసుపు పంట సంవత్సరం కావడంతో మనం తీసేస్తాం కదా, దాని తర్వాత ఏమి వేయాలి ఇదే ప్లేస్లో? ఆ ప్లేస్లో ఆలుగడ్డ పెట్టండి, లేదా చిలకడ దుంపలు పెట్టండి, కంద పెట్టండి, ఏదో ఒకటి. ఇంకోటి ఎంత వచ్చినా అంత దీంట్లో డాక్యుమెంటేషన్ చేయాలి మీరు, ఏ టైంలో పెట్టారు, దిగుబడి ఎంత వచ్చింది. ఎందుకంటే భూమి ఖాళీగా పెట్టలేం, ఏదో ఒకటి పెట్టాలి, పెట్టిన దానికి ఉత్పత్తి ఎంత వచ్చింది. రేపు మీ పొలానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఒకటి చెప్పాలి మీరు, ఎందుకంటే చేయాలి. మేము చేయలేకపోయింది నాకున్న సమయంలో అదే. ఇప్పుడు దీంట్లో ఎంత దిగుబడి వచ్చింది, తీసేటప్పుడు దానికి కాటా పెట్టి రాయాలి, ఏ సమయంలో పెట్టాము, తర్వాత ఏమి దీంట్లో మనం అప్లై చేసాము, నీళ్ళు ఎన్ని ఇచ్చాము అనేది పేపర్ మీద అనేది ఉండాలండి. ఇది మనం చేస్తే ఏంటికంటే వేరే వాళ్ళకి చెప్పడానికి ఏ మాత్రం చేసిన వాళ్ళు లేరు తెలంగాణలో, దీన్ని ఇలా చేయొచ్చు అని చెప్పిన వాళ్ళు లేరు నాకు కనపడాలి. నేనైతే మొత్తం తిరిగి అన్ని జిల్లాలు లేదండి లేరు, కానీ ఇది మనం సాధన చేసి చెప్పాలి. ఇది ఒకటే గుడ్డిగా చూపిస్తడంతో పాటు పేపర్ వర్క్ చేసి చూస్తే ఇంకా వాళ్ళకి నమ్మకం వస్తుంది. అది నాకు ఎవరైనా వాలంటరీ కానీ లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డాక్యుమెంటేషన్ చేస్తే పేపర్ చూపిస్తే వాళ్ళకి ఇది నమ్మకం అవుతుంది. అది అది జరగాలి. దానికైతే మాకు ఒకసారి అరటికి వచ్చేది కొబ్బరికి వచ్చిందండి. దీంట్లో నారాయణ రెడ్డి గారు అవుతుంది కదా పొల్యూషన్, దానికి మామిడికాయ ఈ మధ్య మామిడికాయ బాగా వచ్చింది కదా, జామ సీతాఫలం దీనికి ట్రాప్స్ ఒకటి అండి. రెండోదేమో మిఠాయిలు నీమాస్త్రం, నీమాస్త్రం బాగా కంట్రోల్ అవుతుంది. ముందు మన ముందు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. నాకు 6 ఏళ్లలో ఎప్పుడు రాలేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది మామిడి ఉంది నాకు లోపల. కానీ అది ఏంటంటే మళ్ళీ అన్ని ఫలాలకి రాలేదు, అది ఒక బెన్షానికి వచ్చింది, కేసరికి ముట్టుకోలేదు. అది పక్క పక్కన చెట్లే, ఏ ఒక్క కేసరి చెట్టు కూడా రాలేదు. మరి అది దానికి ఇష్టం లేదో సంథింగ్ ఏమో తెలియదు, అలా నాకు దానికి వచ్చింది. ఈసారి నేను నియమస్త్రం అప్లై చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మామిడి పూత ఊకిని రానిపోతుందండి గురువు గారు, మరి రాలకుండా అది ఏంటి? అసలు ఇప్పుడు పూత వస్తుంది మా దగ్గర, పోయినసారి అట్లనే వచ్చింది రాలిపోయి అసలు ఒక్క కాయ కాయలే. ఈసారి మళ్ళీ పూతకు వచ్చింది, ఏం చేయమంటారు? తోటలో ఉందమ్మా ఇంటి దగ్గర? ఇంట్లో ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయి? మామిడి ఎన్ని చెట్లు ఉన్నాయి? రకము బంగంపల్లి. ఎన్ని చెట్లు ఉన్నాయి? ఒక్కడే చెట్టు మాకు, మాకు సరిపడే సపోటా, మామిడి, జామ, అన్ని రకాలు ఒక్కొక్కటి వేసుకున్నాం. చెట్టు ఉంది కదా, దాని కానపీ కింద ప్లేస్ మట్టి ఉందా, ఫ్లోరింగ్ ఉందా? అంటే తొట్టి ఇంత ఉంటుంది, తొట్టిలో పెట్టారా? తొట్టిలో పెట్టాం పైన టెర్రస్ గార్డెన్ లాగా. అయితే 2 ఏండ్లు చక్కగా పెరిగినాయి, కాయలు కాసినాయి. ఇంత కాసినాయి, ఒకసారి 16, ఒకసారి 8 కాసినాయి. పోయిన సంవత్సరం అసలు బాగా పూత వచ్చింది, రాలిపోయింది. ఈసారి మళ్ళీ పూతకు వచ్చింది. అంటే ఇది ఏంటి అన్నమాట, తొట్టిలో పెట్టాల్సిన మొక్కలు వేరే ఉంటాయి, నేలపై పెట్టాల్సిన వేరే ఉంటాయి. మీకు పోలే మీరు పెట్టారని అది 2 ఏళ్ళు ఇచ్చింది, అది సంతోషం. అది నేల మీద ఉండాలి కరెక్టే. కొంచెం దానికి అన్ని ఏంటంటే కిచెన్ వేస్ట్ అవి ఉంటాయి కదా, అవి వేసి ఎప్పుడు పోషకాలు ఇస్తూనే ఉంటాం అన్నట్టు. అందించిన భగవంతుడు దానికి ఇచ్చాడు రూపం,
చెట్టు ఎంత విస్తీర్ణం గెలిందో ఒకటే గుర్తుపండి కానపీ ప్రతి చెట్టు దాని వేరు కూడా అలా ఉంటది లోపల అది యాంకరింగ్ రూట్స్ ఉంటాయి కదా అలా అలా ఎదగాలి అది అలా ఉండాలి చెట్టు అనేది అది అది పంజరంలో పెట్టాల్సిన కాదు కరెక్టే గాని మాలాంటి వాళ్ళకు దాంట్లోవాల్సింది చిన్న అంటే మీకు సంవత్సరంలో వచ్చే పెట్టుకుంటే బొప్పాయి పర్వాలేదు అంతవరకు మామిడి మహావృక్షం అది మరి దాన్ని ఎలా పరిమితం చేస్తారు దానికి మట్టి అయితే ఎంత ఉంది దాని పోషకాలు అంతా దాన్ని దాన్ని పగలగొడితే దాని రూట్ అంతా ఒక పిచ్చి గూడులాగా చుట్టుకుపోయి అక్కడే ఉంటుంది బాధపడతా విస్తరించలేదు కదా మన ఆశ మార్చుకోవాలండి ఆలోచన విధానమే మార్చుకోవాలి అంటే దానికి చుట్టూ చెట్టు నీడ ఉంది కదా క్యానపీ అంటారు కదా దాని కింద బండలు ఉన్నాయా నేల ఉందా అది కావాలి నేల పూర్తిగా ఉందా ఇంట్లోనే కాబట్టి నేలలో పెట్టాం అది నేనేది దాని చుట్టూ ఉన్న ప్రాంతము బండలు ఉంటాయి అట్లా మా వాళ్ళు దాన్ని లొకేసినట్టే దానికి ఇక ఏం చేస్తారంటే దీన్ని మీరు ఇంకొక పని ఏం చేస్తారంటే చెట్టు నీడ ఏదైతే ఉందో 12 ఇంటికి దాని నీడ మార్క్ పడుతుంది కదా ఆ మార్క్ చేసి అంతలక 2 ఫీట్ రాళ్ళు తీసేయండి దాని రూట్ అక్కడ ఉంటుంది అది ఏంటి అనమాట అది పాదం ఇదేమో మనం ఏం చేస్తే ఇక్కడ నీళ్లు పోస్తాం మనం దాని నోరు అక్కడ ఉంది ఇది నోరు అనమాట అక్కడ మీరు జీవామృతం ఇవ్వాలి మల్చింగ్ చేయాలి అక్కడ చేయాలి అందరూ మొదట్లో నీళ్లు పోస్తారు అది పాదం అది దాని నోరు అక్కడ ఉంది చెట్టు ఏదైతే విస్తరణ చేసిందో ఆ చివరి ఆకు దగ్గర వరకు దాని రూట్ ఉంటుంది అక్కడ మీరు నీళ్లు పోస్తా జీవామృతం ఇస్తా ఉంటే మీకు కాయలు వస్తాయి దానికి ఇస్తే అది తిరిగి పిగిస్తుంది మజ్జిగ ఆవు మజ్జిగ ఫంగస్ అది ఒక్కరోజు లేక 2 రోజులు తగ్గిపోద్ది 1 లీటర్కి 16 లీటర్ నీళ్లు కలిపి 3 రోజులు పుల్లబెట్టి మజ్జిగని 3 లేక 4 రోజులు ఆవు మజ్జిగని స్ప్రే చేయండి 1:16 చక్కగా పోతుంది మందారికి కూడా వస్తూ ఉంటుంది ఊరికే పోతుంది జామకి కూడా వస్తూ ఉంటుంది ఇలా మల్చింగ్ ఉన్నప్పుడు నీళ్లు పారించడం అవ్వదు కదండి అప్పుడు నీళ్ళ కింద వెళ్ళిపోతుంది మల్చింగ్ ఏం కాదు మల్చింగ్ దీన్ని ఏం ఇబ్బంది పెట్టదు నీళ్ళు దాని కింద వెళ్తానే ఉంటాయి ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అర్థమైపోతుంది నడుస్తున్నప్పుడు ఆపేసి ఇంకో కాలువ ఇందులో మేము అరటేమో 12 ఉంటుంది మామిడి 12 జామ ఉంటుంది పెళ్ళే ఉంటాయి ఈ మిగిలిన మునగ ఉంటుంది కదా దాన్ని కూడా అట్లనే 12 ఇదేం చేస్తారంటే అండి దేశీ నాటు విత్తనాలు కూడా 12గా వస్తాయి మొదలు పెరిగిపోతాయి ఆయిల్ వస్తాయి మనకి ప్రొడక్షన్ పెద్దగా లేదు టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు అలా ఉంచేసేసేయండి ఇంకోటి మనం లెక్కలేసిన దాంట్లో మునగాకు వాళ్ళ అంతర్జాతీయంగా మంచి మార్కెట్ అది దీన్ని సన్ డ్రై చేసి మీరు మునగాకు పొడి ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది దీన్ని మార్కెట్ చేసుకుంటే చాలా మంచిది కూరల్లో కూడా ఇంత పొడి వేసుకుంటే కూడా మంచిది మునగాకు ఇంట్లో పొడి ఉందండి అది ఇంచు 3 ఇయర్స్ అయిపోయింది వాడచ్చా అండి ఏంటిదమ్మా మునగాకు వాడచ్చు ఉండదు కదా ఏం ఉండదు కదా అది 1 సంవత్సరం తర్వాత మొదళ్ళు నరికితే ఎక్కువ వస్తుంది అంట కదా అది కంపల్సరీగా మునగకు చేయాలండి మునగ చెట్టు ఎదిగిన తర్వాత మనం నరికేస్తాం కదా అది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ నరకలేదు ఇది మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది 15-20 ఏళ్ళ నుంచి ఉండేది ఇప్పుడు ఊర్లో ఉంటాయి కదండి కరివేపాకు కూడా మనకు మండలు కట్ చేసి మార్కెట్లో అమ్ముతారు కానీ పోరు వాళ్ళు చేసేవాళ్ళు కాదు రెమ్మలు కట్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం కట్ చేసేసి వాడేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న మునగ జామ ఇవన్నీ విత్తన శుద్ధి చేసినాక విత్తనాలు పెడితే ఇలా వచ్చాయా చేయకూడదుగా ఇప్పుడు ఇంత బాగు చేసాము మని మళ్ళీ పాడు చేస్తున్నాము ఎందుకు దున్నాలి చెప్పండి ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు సపోజ్ పంట అయిపోయింది తీసేయాలి మళ్ళీ వేరే పంట పెట్టుకోవాలంటే మట్టిని లూజ్ చేయాలి కదా పారు ఉంటుంది కదా గడ్డ పరుగు పారుతుంది మనం కదిపి మనం పెట్టుకోవటం ఎందుకంటే సాయిల్ వీలైనంత వరకు మెత్తగా అయిపోద్ది ఊరికి గుచ్చేయచ్చు
వేలకన్నీ చుచ్చుకపోతాయి కాబట్టి అబ్బే లూజ్ చేసి పెట్టి ఊరికే సూర్యుడు మనకి ఎక్కువ పడినప్పుడు కలుపు అనేది రాదు కొంచెం ఉంటది తీస్తా ఉంటారు మీరు చూడండి కొద్ది తీసారు ఇక్కడ చూస్తే కూడా అవశేషాలు ఇక్కడే వేస్తున్నాం కదా ఇంతకు మించి ఇక్కడ ఇంకో చోట వేసేది కూడా లేదు అయ్యే ఇక్కడే ఉంది చెప్పుకోవాల్సిన కలుపు ఇది కూడా మీరు భూ ఎక్స్టెన్షన్ చేయలేదు దీన్ని ఎకరం అనేది ఎక్కువ పని ఎకరం ఎందుకంటే భావజాలం ఉన్న మనుషులు దొరకాలి కదా ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎలా పెరిగింది సహజంగా ఉంది కాబట్టి మీరు రాగలిగారు ఇక్కడికి ఆ పనివాడికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు తేలేం మనం ఫుడ్ ద్వారా చేయవచ్చు మనం తినే ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళ ఆలోచనలు మారుతాయి ఎందుకంటే మనసు మారుతుంది కదా ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ మారేశారు వాళ్ళ ఊరిలో తినేవాళ్ళు మీరేంటి బ్రాహ్మణులు అయిపోయారంటారు ఇది తినాలని కోరిక రాదు ఆవు పాలు ఆవు పెరుగు తిన్నప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం తిన్నప్పుడు సాత్వికమైన గుణం వచ్చేస్తుంది వాళ్ళకి ఫీలింగ్స్ లేవు కంట్రోల్ చేసుకోవడం కాదు ఫీలింగ్స్ లేవు సో ఇట్లా మా ఇంట్లో 15 ఏళ్ళ నుంచి మామిడి చెట్టు ఉంది పూత లేదు కాత లేదు ఆకులే వస్తున్నాయి అది అంటే తోటలో ఉండాల్సిన ఇంట్లో ఉంటుంది అమ్మా ఫ్లోరింగ్ ఏం లేదు కింద చుట్టూ ఎంత విస్తరించిందో అంత చుట్టూ దాని మట్టిలో ఉండాలి ఫ్లోరింగ్ ఉండకూడదు కార్ పార్కింగ్ అని మన ఈ మన